ఇండియాస్ నంబర్ వన్ రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేయండి, అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ శ్రీ గురుప్రసాద్ గారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే గురుప్రసాద్ గారు. నమస్తే సార్. గురుప్రసాద్ గారు, ఆల్మోస్ట్ లాస్ట్ జూలైలో మన ఇద్దరం ఒక కాంబినేషన్లో ఒక కొన్ని సెషన్స్ చేసాము. ఆల్మోస్ట్ ఒక చాలా లోలైంది, 7-8 నెలలు టైం గ్యాప్ వచ్చేసింది. ఈ టైం గ్యాప్లో చాలామంది ఆడియన్స్ కింద కామెంట్స్ రూపంలో వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. విష్ణు గారు నెక్స్ట్ గురుప్రసాద్ గారితో ఒక సెషన్ చేయండి హైదరాబాద్ అంటూ కూడా. సో అందుకే ఇంత ఉన్నపలంగా మా టీం మిమ్మల్ని చెన్నై నుంచి ఇవాళ హైదరాబాద్కి తీసుకొచ్చారు సార్. సో ఎలా ఉన్నారు? ఏంటి? బ్రహ్మాండంగా ఉన్నాను సార్, హ్యాపీగా ఉన్నాను. మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, అంటే మన సుమన్ టీవీ వల్ల. ఎందుకంటే అసలు మన నా జర్నీ ఇక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఒక అంటే టోటల్గా నా యొక్క ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటున్నాను సార్. కంప్లీట్గా వీళ్ళకి ఏమేం కావాలో స్టాక్స్ అన్నీ ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేషను ఇస్తూనే ఉన్నాను. రియల్లీ సుమన్ టీవీకి థ్యాంక్స్ చెప్పాలి. రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుప్రసాద్ గారు. అయితే లాస్ట్ ఇయర్ మీరు ఒక టార్గెట్ ఇచ్చారు నిఫ్టీకి సంబంధించి. సో అసలు ఆ టార్గెట్ ఆల్మోస్ట్ చాలామంది కూడా రీచ్ అయ్యారు. రీచ్ అయింది కూడా. అయితే ఈ సంవత్సరం మరి ఎలా ఉండబోతుంది అంటారు? లాస్ట్ ఇయర్ యాక్చువల్గా నేను నిఫ్టీ 14,000 నుంచి మన సుమన్ టీవీలో చెప్తున్నాను, 18,000-19,000 టార్గెట్ చెప్పాను. రీచ్ అయిపోయింది ఆ టార్గెట్, అంచనా వారిగా అది వస్తూనే ఉండింది. ఆ తర్వాత చాలామంది మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు, ఈ ఇయర్ ఎలా ఉంటుంది? ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ లాగా ఉండదు సార్. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఈ సంవత్సరం ఇట్ ఈస్ ఏ ఒక బుల్ మార్కెటే. బట్ ఈ బుల్ అనేది ఎలా ఉంటుందంటే లాస్ట్ ఇయర్ లాగా ఒకే బుల్గా ఉండదు, ఒక ఒడిదొడుకులతోనే ఉంటుంది. ఆ తర్వాత ఈ ఇయర్ మార్కెట్ వచ్చి 20,000 వెళ్తుంది. అయితే ఆగస్టు నుంచి మార్కెట్ ఒక అప్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవబోతుంది ఈ సంవత్సరం ఆగస్ట్. ఇంకొక 6-7 మంత్స్ వెయిట్ చేయాలి. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు ఒక కన్సాలిడేట్ మోడ్లో ఉంది. ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆగస్ట్ నుంచి మార్కెట్ ఒక ర్యాలీ ఉంది. ఖచ్చితంగా ఆ ర్యాలీ వెళ్తుంది, అది ఒక ఎక్సలెంట్ ర్యాలీగా ఉండబోతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ లాగా ఒకే ర్యాలీ ఉండదు అది. ఎందుకంటే జనరల్గానే సార్ అలా ఒకే ర్యాలీ ఉండబట్టే ఇలా ఉంది. యాక్చువల్గా మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒక జిగ్జాక్ మూమెంట్లో ఉంటేనే మార్కెట్ వచ్చి యానింగ్ కూడా చేయగలరు. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చి ట్రేడర్స్ బాగా సంపాదిస్తారు. ఈ సంవత్సరం ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఇన్వెస్టర్స్ ఏం చేయాలంటే వాళ్ళు ఒక యావరేజ్ అంటే ఎలా చేయాలంటే ఇప్పుడు ఒక స్టాక్ ఒక 100 రూపాయలు కొన్నారంటే ఆ స్టాక్ వచ్చి ఒక 70 రూపీస్ వస్తుంది. వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కంపల్సరీ కొనాలి. ఈ ఇయర్ వాళ్ళు చేయాల్సిన పని లాస్ట్ ఇయర్ లాగా అలా కాదు. లాస్ట్ ఇయర్ కొనేస్తే ఒక స్టాక్ అలాగే పైకి వెళ్తుంది. బట్ ఈ ఇయర్ ఏమవుతుందంటే ఒక స్టాక్ 100 కొంటే 70 కూడా వస్తుంది. ఎందుకంటే ఇట్స్ యావరేజ్ ఇయర్ ఇది. బట్ ఇట్స్ మన ఇండియన్ మార్కెట్ ఎప్పుడు బాగుంది సార్, ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ అ వెరీ ఎక్సలెంట్ మార్కెట్. మన ఇండియన్ మార్కెట్లోనే మనం యానింగ్ చేయగలం. వేరే మార్కెట్స్ అసలు రియల్గా మనది ఎమర్జింగ్ మార్కెట్. ఎందుకంటే చూడండి, నిఫ్టీ నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, 2000 నుంచి నేను చూస్తున్నాను. అంటే 700 నుంచి నిఫ్టీ నేను చూస్తున్నాను. ఆల్మోస్ట్ 700 కరెక్టే. 700 నుంచి నిఫ్టీ ఇప్పుడు ఎంతకు వచ్చింది? 18,900 వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 టైమ్స్ నిఫ్టీ పెరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి 10 ఇయర్స్కి ఎంత గ్రోత్ ఉండబోతుంది చూడండి.
వెరీ ఎక్సలెంట్ గ్రోత్ గ్రోత్ ఉండబోతుంది. బట్ అయితే చాలా కరెక్ట్గా చేయాలి, పర్ఫెక్ట్గా. ఏంటి, ఒక మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ని ఎన్నుకొని వాళ్ళ విశ్లేషణ తీసుకొని ఒక ప్రాపర్ గైడెన్స్తో చేస్తే డెఫినెట్గా ఈ ఇయర్ కూడా ఒక మంచి ఇయర్గా ఉంటుంది. అయితే మీరు ఒక 500 స్టాక్స్ టార్గెట్ ఇచ్చారు, ఆల్మోస్ట్ ఒక 90% కూడా రీచ్ అయిపోయినట్లుగా కూడా తెలిసింది. మరి ఈ సంవత్సరం 2022లో ఎన్ని స్టాక్స్ ఇస్తారు, మరి ఎటువంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకొని ఆ స్టాక్స్ గురించి విశ్లేషిస్తారు? ఖచ్చితంగా సార్, లాస్ట్ ఇయర్ మనం నేను ఒక 500 ఆల్మోస్ట్ ఒక 500 స్టాక్స్ ఇచ్చాను, 90% ర్యాలీ వెళ్ళింది అని అందరూ బ్రహ్మాండంగా యాన్ చేశారు. ఈ ఇయర్ కూడా అదేలాగే ఇస్తున్నాను. అంటే చాలామంది అడుగుతారు మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంది ఎలా ఇస్తారు సార్ అని, బట్ మనం ఇవ్వగలం. ఎందుకంటే ప్రతి స్టాక్కి ఒక స్టాక్ స్పెసిఫికేషన్ ఉంది. ఎందుకంటే నిఫ్టీ 50లో సంబంధించిన స్టాక్సే ఎఫెక్ట్ పడుతుంది. మార్కెట్ ఏంటంటే మార్కెట్ దిగినప్పుడు అన్ని స్టాక్స్ దిగుతుంది, బట్ మనం రికమెండ్ చేసిన స్టాక్స్ మాత్రం ఖచ్చితంగా మార్కెట్ టర్న్ అయినప్పుడు ఇట్ విల్ రీచ్ ద టార్గెట్. ఎందుకంటున్నానంటే ఆ మాట, ఆ ట్రెండ్ అది బుల్లిష్ చూసి మనం ఇస్తున్నాం. ఒక ట్రెండ్ కన్ఫర్మేషన్ మనకు వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని చూసి పర్ఫెక్ట్గా, ఎందుకంటే ఎన్ఎస్సిలో టోటల్గా 1600 స్క్రిప్ట్స్ ఉన్నాయి, 1600 స్క్రిప్ట్స్లో మార్కెట్ వచ్చి మార్కెట్ పడినప్పుడు అన్ని స్క్రిప్ట్స్ పడుతుంది, బట్ టర్న్ అయినప్పుడు మన స్క్రిప్ట్సే పైకి వెళ్తుంది, మనం రికమెండ్ చేసిన స్క్రిప్ట్స్ మాత్రం పైకి వెళ్తుంది. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మనం వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ మన ఎక్స్పీరియన్సే అది బేస్ చేసి మనం ఎన్నో చూస్తాము, ఎన్నో పారామీటర్స్ చూస్తాము, ఆల్ ఇండికేషన్స్ చూసి అసలు ఈ ట్రెండ్ వెళ్తుందా వెళ్ళదా అని ఒక క్లియర్ కట్గా మనం చెప్తాం. దానివల్లే ప్రతి స్టాకు ర్యాలీ వెళ్తుంది. బట్ ఈ ఇయర్ వచ్చి లాస్ట్ ఇయర్లాగైనా కూడా అదేలాగా ఇవ్వచ్చు, బట్ కొద్దిగా తగ్గచ్చు. ఎందుకంటే మార్కెట్ వచ్చి ఒక జిగ్జాగ్గా ఉంది, పడితే 1000 పాయింట్స్, అదే చెప్పాను, ఇట్స్ ట్రేడర్స్ బ్రహ్మాండంగా యాన్ చేస్తారు. ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు ఈ ఇయర్ కొన్ని లక్షల కోట్లు సంపాదిస్తారు. రైట్ రియల్గా. ఎందుకంటే ట్రేడింగ్కి ఇది అంత మంచి మార్కెట్. ఓవర్ నైట్లో మార్కెట్ పడుతుంది, షార్ట్ కొడుతున్నారు, కవర్ చేస్తున్నారు, మళ్ళీ ఓవర్ నైట్లో మళ్ళీ 1000 పాయింట్స్ పెరుగుతుంది, మళ్ళీ బై చేస్తున్నారు, మళ్ళీ అమ్ముతున్నారు, అంటే పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ గురుప్రసాద్ గారు. లాస్ట్ ఇయర్ మీరు ఇచ్చిన టార్గెట్స్ రీచబిలిటీ ఏ విధంగా ఉంది, అదేవిధంగా లాస్ట్ ఇయర్ మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఈ సంవత్సరం మార్కెట్ ఎప్పటి నుంచి పెరగబోతుంది అనే అంశాల గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.